ఫ్రెండ్స్, మనం ఓయో యాప్ యూజ్ చేసుకొని కేవీఆర్ ఎలా ఎర్న్ చేయాలో నేను మీకు ఒకసారి లైవ్లో ప్రూఫ్ చేసి చూపిస్తాను. ఓయో యాప్ ఓపెన్ చేయండి. లేకపోతే సో ఆండ్రాయిడ్ మొబైల్లో డ్యూయల్ యాప్ మెయింటైన్ చేస్తే బెటర్, ఎందుకంటే రెండు నెంబర్లు ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం. సో టూ టైమ్స్ అరేంజ్ చేయొచ్చు మనీ. ఇలా కిందకి డ్రాగ్ చేస్తే ప్లేన్ విన్ అని ఉంటుంది, అందులోకి వెళ్తే సో క్వశ్చన్ అడుగు ప్లేన్ అవ్ అంటుంది. ప్లేన్ అవ్ టైప్ చే క్లిక్ చేస్తే దాని మీద ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో దానికి ఆన్సర్ చేస్తే సరిపోతుంది. రాంగ్ ఆన్సర్ చేసిన లేదు, మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్ ఆన్సర్ కనుక్కొని మళ్ళీ గేమ్ అయితే ఆడచ్చు. సో ఈ ఆన్సర్ అండి. సో రైట్ ఆన్సర్. సో క్లైమ్ యువర్ రివార్డ్స్ అనుంది, క్లైమ్ యువర్ రివార్డ్స్ క్లిక్ చేయండి. కింద షేక్ యువర్ ఫోన్ నంబర్ అని వస్తుంది, సో ఫోన్ షేక్ చేయండి. సో పేటిఎం క్యాష్ 1 రూపీ వచ్చిందండి, మినిమం 1 రూపీ, మ్యాక్సిమం 3 or 4 రూపీ సంథింగ్ అలా వచ్చింది. నాకైతే చాలామందికి అయితే 50 రూపీస్ కూడా వచ్చిందని చెప్పి అంటున్నారు, నాకైతే ఇప్పటిదాకా రాలేదండి. నాకు మ్యాక్సిమం 3 రూపీస్ వచ్చింది, మినిమం 1 రూపీ వచ్చింది. సో ఇదే అండి ఓయో యాప్ యూజ్ చేసి పేటిఎం క్యాష్ అర్న్ చేయడం ఎలాగో. థ్యాంక్స్ ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్, మనకైతే ఒక గుడ్ న్యూస్ వచ్చింది అమెజాన్ పే నుంచి. సో సంథింగ్ 14 అనుకుంటా, జూన్ 14 వరకు ఎక్స్టెండ్ చేశారు. జూన్ 1 నుంచి అమెజాన్ పే బ్యాలెన్స్ మళ్ళీ జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ఎక్స్టెండ్ చేశారు. సో ఇదైతే మనకి మంచి న్యూస్ అనే చెప్పాలి. సో రోజు స్కాన్ అండ్ సెండ్ చేస్తే, ఓన్లీ స్కాన్ అండ్ సెండే ఎక్స్టెండ్ చేశారండి. అవి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేవి, ఇంకా అవి అయిపోయిన అవి క్యాష్ బ్యాక్ మళ్ళీ చేయలేదు, రెన్యువల్ చేయలేదు. సో ఇప్పుడుకైతే ప్రస్తుతానికి స్కాన్ అండ్ సెండ్ స్కాన్ చేయొచ్చు, సెండ్ కూడా చేస్తే మనీ వస్తుందండి, ఎంత కొంత ఒక క్యాష్ బ్యాక్ మనం ఎర్న్ చేయొచ్చు. సో అదైతే జూన్ 30 వరకు ఎక్స్టెండ్ చేస్తారు. సో మన లైవ్లో మీకు నేను క్యాష్ బ్యాక్ ఎలా ఎర్న్ చేయాలో చేసి చూపిస్తాను. సో పేటిఎం యాప్ ఓపెన్ చేయండి, అమెజాన్ పే యాప్ ఓపెన్ చేస్తాను. అమెజాన్ పే యాప్ ఓపెన్ చేసి సెండ్ నెంబర్కి మినిమం 1 రూపీ సెండ్ చేయాలి, మ్యాక్సిమం ఎంతైనా చేయొచ్చు. సో మినిమం 1 రూపీ నేను సెండ్ చేస్తున్నాను అండి. సో మినిమం 1 రూపీ అంటే నేను ఒక 2 రూపీస్ సెండ్ చేస్తున్నాను. ఇదిగోండి 3 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎర్న్ చేస్తాను. అలా స్కాన్ చేసి కూడా మనం ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు నా దగ్గర స్కాన్ చేయాలంటే ఇంకొక మొబైల్ కానీ లేదంటే జిరాక్స్ కానీ ఉండాలి. సో అది ప్రస్తుతానికి నా దగ్గర లేదు కాబట్టి నేను మళ్ళీ చేస్తాను, తర్వాత చేస్తాను. సో మీకు ప్రూఫ్ చూపించడానికి నేను ఇలా ట్రై చేశాను. సో ఆఫర్ ఎప్పుడు ఎక్స్టెండ్ అయిందో మీకు ఒకసారి చూపాను. సో పైన ఒక బ్యాండ్ కనబడుతుంది కదండి, గెట్ రివార్డ్స్ అప్ టు 350 రూపీస్. సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఆఫర్ ఎంతవరకు ఎక్స్టెండ్ అయినది తెలుస్తుంది. సో మ్యాక్సిమం 90% అమెజాన్ యూజర్స్ అందరికీ ఈ ఆఫర్ ఉందని అనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, మినిమం ట్రాన్సాక్షన్ 1 రూపీ, క్యాష్ బ్యాక్ విత్ అప్ టు 100 రూపీస్, విన్ అప్ టు 100 రూపీస్, వ్యాలిడిటీ 30th జూన్ అని ఇచ్చాడు, కానీ ఈరోజు స్కాన్ అయిందండి. 30th జూన్ ఎక్స్టెండ్ చేశాడు. సో మొన్న దాకైతే 14th జూన్ వరకు ఉండేది, ఇప్పుడు 30 జూన్ వరకు ఎక్స్టెండ్ చేశాడు. సో ఇది చూడండి, నేను అమెజాన్ పే బ్యాలెన్స్ 519 రూపీస్ ఎర్న్ చేశాను నేను 1 మంత్లో. సో ఇది బెటర్, నేను మళ్ళీ రీఛార్జెస్ ప్లస్ కరెంట్ బిల్ పే చేసి ఇది ఎక్స్ట్రా అన్నమాట. సో అది నా దగ్గర 2 అకౌంట్స్ ఉన్నాయి. సో ఇది 1 అకౌంట్ సంబంధించిన అమౌంట్, ఇంకొక అమౌంట్లో నేను రెగ్యులర్గా రీఛార్జ్ చేసుకున్నాను, దాంట్లో ఇంకా 72 ఎంతో బ్యాలెన్స్ ఉంది. సో మీరు కూడా అలా ఎర్న్ చేసుకోండి.